హాయ్ హలో వెల్కమ్ టు శ్రీస్ లైఫ్ అన్కట్. ఇవాళ మనము చేసే వీడియో ఏంటి అంటే ట్రావెల్ వ్లాగ్. అండ్ ఘాటి సుబ్రహ్మణ్యం టెంపుల్కి మేము వెళ్ళామండి. ఓకే, దాని యొక్క రూట్ ఏంటి, ఓకే, దాని ఎలా ఉన్నాయి అక్కడ చెట్లు, నేను ఎంత ప్లెజెంట్గా ఉంది అనేది మీతో డిస్కస్ చేయడానికి కోసమని ఈ వీడియో అయితే తీయడం జరిగింది. సో మొత్తం అన్నీ చూపిస్తున్నానండి. ఓకే, బెంగళూర్ నుంచి మనము హైవేలో చక్కగా ఓకే ఘాటి సుబ్రహ్మణ్యానికి ఎలా వెళ్ళామో అనేది ఈ వ్లాగ్లో క్లియర్గా నేను చూపిస్తున్నాను. చూడండి, అప్పుడు మేము ట్రావెల్ చేసేది మార్నింగ్ అన్నమాట, 11 o'clock అలా బయలుదేరాము. బట్ అయినా కూడాను ఎలాగో ఇది వానాకాలమే కాబట్టి సో అంతా నార్మల్గానే ఉంది. ఎండగా అయితే ఏం లేదు. దానిలో ఉన్న చెట్లు కానీ ఓకే ప్రకృతి వాతావరణం అన్నీ కూడాను మేము తీసాము. తర్వాత ఇది ఘాటి సుబ్రహ్మణ్యం యొక్క ఎంట్రన్స్ అనమాట. ఓకే, లోపలికి వెళ్తున్నాం మనము. సో ఎంతో చాలా చాలా బాగుందండి. బట్ మేము డిసప్పాయింట్ ఏంది ఏంటి అంటే తీరా టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఓకే టెంపుల్ క్లోజ్డ్ అని చెప్పారు. సో దానికి చాలా చాలా బాధపడ్డాం మేము. బట్ ఈ ట్రిప్ మాత్రం ఓకే ట్రావెల్లో బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు, మేము కూడాను. ఇది లాక్డౌన్ తర్వాత అనమాట జరిగింది వెళ్ళటం అనేది. సో మేమైతే హ్యాపీగా ఎంజాయ్ చేసాము, ఎందుకంటే ఇంత దూరం ట్రావెల్ చేసి ఓకే టెంపుల్ క్లోజ్ అయితే బయట నుంచి దండం పెట్టుకుంటాం, దేవుడు ఎక్కడైనా ఉంటాడు అంటారు కాబట్టి. బట్ మనం బయటికే వెళ్ళలేకపోతే మనకి ఇంట్లో ఉండి బోర్ కొట్టేస్తుంది కదా, అందుకని ఈ ట్రావెల్ వ్లాగ్ని మాత్రం బాగా ఎంజాయ్ చేసాము. సో పాటలు పాడాము ఓకే కారులో, ఓకే కారే ఉయ్యాలే హాయిగా పడుకొని నిద్రపోయారు. సో అప్పుడు అది కూడా నేను రికార్డ్ చేసి దీంట్లో పెట్టాను. సో ఇదంతా మీరు కూడా చూసి మీరు కూడా హ్యాపీగా ఉంటారు అని ఈ వీడియో తీసాము. ఓకే, ఎంజాయ్ ద వ్లాగ్.
ఇది చిన్న మినీ మిధాన్ సోదా. ఇది అవుట్స్కట్స్లో ఉంటుంది, ఘాటి సుబ్రహ్మణ్యం రోడ్లో వస్తుంది. ఇది మేము చూపిస్తున్నాం కదా, సూపర్గా. మాకైతే ఫస్ట్ రూట్లో రికార్డ్ చేయడానికి రాలేదు, సెకండ్ టైం వచ్చింది. సో అది చూపించాం. ఓకే, మధ్యలో ఒకే రోజ్ ఫ్లవర్స్ కంచె వేశారండి. సో అది చక్కగా ఎంజాయ్ చేద్దామని చెప్పి దిక్కి చూసి అక్కడ ఫొటోస్ అయితే తీయటం జరిగింది. ఓకే, రోజెస్లో మా పిల్లల్ని కూర్చోబెట్టేసి ఫొటోస్ తీసేసాను. తర్వాత ఊడల మర్రి అంటారు కదండి, ఆ ఊడలు పట్టుకుని మా పిల్లలు అటు ఇటు ఊపుతూ కూడా ఉన్నారు. ఆ ఫొటోస్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. జంతువులు ఎలా ఉన్నాయి, ఓకే, తర్వాత కింద మేకలు పడుకు ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుంది అనేది, ఓకే, మేము ఫొటోలు అయితే తీసేసాము, బాగుంటుంది అని. తర్వాత మధ్యాహ్నం టైం అయిపోయిందండి, సో అందుకనే పరాటా గర్ అని ఇక్కడ ఉంది, అక్కడికి వచ్చి పరాటాస్ అవన్నీ తీసుకున్నాము మేము. ఇది చాలా ఫేమస్ రెస్టారెంట్ అండి. యాక్చువల్గా ఇది ఎందుకు ఫేమస్ అంటున్నాను అంటే, ఇక్కడ నుంచి బైక్ రేసులు అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే, ఎంజాయ్ చేస్తూ ఉంటారు చాలామంది బయట, బట్ ఇప్పుడైతే లేదు అందుకని నేను తీయలేదు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఉంటుందండి బైక్ రేస్ అవన్నీ. ఇక్కడ నుంచి బైక్స్ వేసుకుని చాలా స్పీడ్ మీద వెళ్తూ ఉంటారు. సో ఇదన్నమాట మా ఘాటి సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ విశేషాలు. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. మీ శ్రీలత, థ్యాంక్ యూ.